ఇక ఇవాళ చిత్తూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పలమనేరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతిలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 పలమనేరులోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు సీఎం. మధ్యాహ్నం 3:30 శ్రీకాళహస్తిలోని బారీవాడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు చంద్రబాబు. అక్కడి నుంచి చంద్రగిరిలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొంటారు. ఇక రాత్రి 8 గంటలకు తిరుపతిలోని లీలామహల్ జంక్షన్ రోడ్ షో, సత్యనారాయణపురం జంక్షన్ వద్ద బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పలమనేరులో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పచ్చకండువా కప్పుకోనున్నారు. సీకే టీడీపీలో చేరడంతో చిత్తూరుతో పాటు పూతలపట్టు, జిడి, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ బలపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు నుంచి భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించనున్నారు సీకే అభిమానులు. ఎన్నికల వేళ ఎత్తుకు పై ఎత్తులతో సాగుతున్న జిల్లా రాజకీయాలు సీకే బాబు టీడీపీలో చేరడంతో మరింత రసవత్తరంగా మారాయి. దశాబ్దాలుగా టీడీపీతో వైరం పెట్టుకుని రాజకీయాలు సాగించిన సీకే బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఆయన చేరిన లాంఛనమైంది. కొన్నేళ్లుగా టీడీపీలో చేరేందుకు సీకే బాబు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే కర్నూలు, కడప జిల్లాల అనుభవాలతో ఈసారి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కడప జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామ్ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న ఫ్యాక్షన్ విభేదాలను చంద్రబాబు సమర్థవంతంగా పరిష్కరించి వారిని ఒకే గూటికి చేర్చారు. అలాగే కర్నూలులో కోట్ల, కేవీ కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించారు. ఈ రెండు చోట్ల టీడీపీ బలపడ్డంతో చిత్తూరులోనూ ఇలాంటి వ్యూహాన్నే అమలు పరుస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.